తెలంగాణ నుండి ఏపీకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వారిని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి శివపురం గ్రామంలో వాహన తనిఖీలు చేసి 960 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఎం జయరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా చింతలపూడి మండలంలోని స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వేంసూర్ నుండి అక్రమ మద్యం కృష్ణా జిల్లా తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో 960 మద్యం సీసాలను టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐడి సుధా, బి సత్యనారాయణ, ఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు శ్రీను, కానిస్టేబుల్ రవి, సుధాకర్, లోకేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీని ఖరీదు తక్కువగా ఉంది, 108,000 మాత్రమే. ఆంధ్రాలో అయితే అదే ఈ మొత్తం 162,000 ఖరీదు చేసే లెక్క ఇది. దీన్ని ఆంధ్ర ఖరీదు కంటే కూడా ఎక్కువ అమ్ముకొని బెల్ట్ షాపుల ద్వారా అమ్ముకునే ఉద్దేశంతో, లాభపడదామనే ఉద్దేశంతో ఇది యాక్చువల్గా మన చింతలపూడి లిమిట్స్లో సరుకు దిగుమతి అవ్వట్లేదు. ఇది కృష్ణా జిల్లాలోనే సరుకు దిగుమతి అవుతుంది.